వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దిస్ ఈస్ సతీష్. ఏపీ గృహ నిర్మాణ శాఖలో అవినీతి జరిగినట్టు ప్రభుత్వానికి అధికారులు ప్రాథమిక నివేదిక అందించారు. గత ప్రభుత్వంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై అధికారులు రిపోర్ట్ అందించారు. మొత్తం 3,183 కోట్ల రూపాయల మేర నిధుల దుర్వినియోగం అయినట్టుగా లెక్క తేల్చారు అధికారులు. హౌసింగ్ స్కీమ్పై ప్రాథమిక నివేదికను సీఎంకు అందించారు. సమగ్రమైన నివేదిక కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సేకరించిన భూములపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తోంది యంత్రాంగం. ఓవరాల్గా హౌసింగ్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్లో కాకరాకపోతుందా? ఇల్లు స్కామ్ పెద్ద స్కామ్? ఇదే అంశం సంబంధించి లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకమాన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. కాకమాన్ రాజశేఖర్ గారు, మీ హయాంలో తీసుకున్న నిర్ణయాలపైన ఇప్పటికే కొన్ని దర్యాప్తులు మొదలయ్యాయి, అలాగే కొన్ని శాఖలపై నివేదిక ముఖ్యమంత్రి కోరారు. ప్రధానంగా మీరు మొన్నటి వరకు గొప్పగా చెప్పుకున్న హౌసింగ్ సంబంధించి నివేదిక కూడా ఇప్పుడు వచ్చింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. 3,183 కోట్ల మేర కేంద్ర నిధుల దుర్వినియోగం జరిగింది. పిఎంఏవై అంటే ప్రైమ్ మినిస్టర్ కింద ఇచ్చే ప్రోగ్రాం కింద నిధులు పక్కదారి పట్టినట్టుగా నివేదిక నిర్ధారించింది. కేంద్ర పథకానికి ఇవ్వాల్సిన 1,575 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు, దానివల్ల గృహ నిర్మాణ పథకం కూడా ఆగిపోయింది అని ఏం చెప్తారు సార్ ఈ నివేదికలో? మీ హయాంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని విషయాలు బయటపడడంపై సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ చౌదరి గారు కూడా ముందుగా నమస్కారాలు సార్. ఇప్పుడు నివేదికలే వచ్చినాయి అన్నారు, మంచిదే. ఆరోపణలు వస్తానే నివేదిక కూడా వచ్చాయి అన్నారు. మరి అధికారులు ఏ విధంగా చెప్పారు, ఏం మాట్లాడారు, ఏ విధమైనటువంటి ప్రెజర్స్ కి గురి చేశారు, మరి నివేదికలు అనేటువంటిది ఏది ఏమైనా గత ప్రభుత్వానికి మాకు వ్యతిరేకంగానే నివేదికలు తీసుకోవడం తెప్పించుకోవడం అనేటువంటిది ఇప్పటి వరకు చేస్తున్నటువంటి తంతు. వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు పక్కన పెట్టేసి కంప్లీట్ గా ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం మీద బురదల్లాలో గత ప్రభుత్వం మరి ఎక్కడైనా లొసుకులు దొరుకుతాయా అనేటువంటి దాని మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి దంతంతా జరుగుతారు. ఎనీవే ఏదైనా ఒకవేళ దాని మీద పొరపాట్లు జరుగుంటే, అవినీతి జరుగుంటే బయట పెట్టచ్చు, మాకేం అభ్యంతరం లేదు, దాని గురించి విచారణ చేసుకోవచ్చు, దాని మీద బాధ్యులు ఉంటే చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు గతంలో అదే రాజధాని నిర్మాణం ఇల్లు అనే కాదు, ఇల్లు కూడా అడ్డగోలుగా అవినీతి జరిగి అరకొరగా చేసినందువల్లే దాన్ని మేము అలా వదిలేయడం జరిగింది. అరకొర నిర్మాణాలు చేసి తర్వాత మేము వచ్చిన తర్వాత దాదాపు 32 లక్షల మందికి ఇల్లు ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది, 22 లక్షలు ఇల్లు కట్టేయడం జరిగింది. సరే, భూమి కొనుగోలులో కూడా మరి అభివృద్ధి జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఎనీవే అలాంటి ఒక ఆరోపణలు లేదా అలాంటి ఉంటే రుజువులు చేయొచ్చు. కానీ వీళ్ళు ఇప్పుడు తాత్కాలిక రాజధాని, గతంలో వీళ్ళు కట్టినటువంటి రాజధాని మీరు ఒక్కసారి కానీ చూస్తే అంటే వాళ్ళు ఏదైతే చేశారో అదే మేము చేసామని ఆరోపణలు చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల భాగమే ఇదంతా. ఇప్పుడు వాళ్ళు చూస్తే రాజధాని నిర్మాణంలో మరి స్క్వేర్ ఫీట్ కి అది ఉంటే కేవలం అది 3,500 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంటే వీళ్ళు 12,500 స్క్వేర్ ఫీట్ కేసి అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన పరిస్థితి రాజధాని తాత్కాలిక రాజధాని చూసాం. అంటే గృహ నిర్మాణం సంబంధించి హౌసింగ్ స్కీమ్ సంబంధించి మీరు చేసిన ఆరోపణ, ఇప్పుడు మీరు చేస్తున్న భూమి రేట్లు పెంచిన ఆరోపణ నివేదికలో కూడా అధికారులు లేవనెత్తారు. మార్కెట్ విలువ కంటే ఎక్కువ మొత్తానికి భూములు కొని అధికార దుర్వినియోగ పాల్పడ్డారు, అక్కడ ఎక్కువగా దోచుకున్నారు, అక్కడ కొంత సొమ్ము వెనకేసుకున్నారు. ఇది నివేదికలో అండర్లైన్ చేస్తున్న మరో అంశం. సార్ ఇప్పుడు అది అధికారులు ఉంటారు సార్, అంత ఈజీగా మేము ఏదో 10 రూపాయల భూమిని 100 రూపాయలకి అని చెప్పగానే నమ్మేదానికి లేక చేసేదానికి లేదా వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి అధికారులు ఎవరు సిద్ధంగా ఉండరు సార్? ఇప్పుడు ఒకసారి అది కూడా పరిస్థితి జరిగితే మేము డైరెక్ట్ మేము కొనేదేం కాదు, ఖచ్చితంగా అధికారులు ఉంటారు, మధ్యలో ఉంటారు, ఆడ మార్కెట్ వాల్యూస్ ఉంటాయి, సో ఇవన్నీ పకడ్బందీగా ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు, దానికేం లేదు. అంటే మరి నివేదిక తప్పనా మీరు అంటుంది? ఈ నివేదిక తప్ప ఖచ్చితంగా మీరు చెప్తున్న అధికారులు ఇచ్చిన నివేదిక ఇది? అదే సార్, ఇప్పుడు వీళ్ళు నేను అంటుంది ఏంటంటే ఈ రోజు రిపోర్ట్లు ఎలా తెప్పించుకుంటున్నారు సార్? అధికారులు కత్తి పెట్టి రిపోర్ట్లు తెప్పించుకున్నటువంటి చేపిస్తున్న తయారు చేపిస్తున్నటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి సార్.
ఉన్నటువంటి పరిస్థితి అది, అధికారుల మీద ఏ విధంగా ప్రెషర్స్ ఉన్నాయో, ఏ విధంగా అధికారులపై ఒత్తిడి తేయించి నివేదికలు మాకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు, ఇంత ఈ స్థాయిలో అక్రమాలు జరిగే వాతావరణమే లేదు, ఈ పరిస్థితే లేదంటున్నారు కాకమన్ రాజశేఖర్ గారు. సతీష్ గారు మీకు, అలాగే టీవీ ప్రేక్షకులకి, వైఎస్ఆర్ సిపి నేత మిత్రులు రాజశేఖర్ గారికి నమస్కారాలు. నమస్తే అండి. రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవినీతి పైన 3,183 కోట్ల అవినీతి జరిగిందని, ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇవ్వాల్సిన 1,575 కోట్లు ఇవ్వకపోవడం వల్ల 132,750 ఇళ్ళ పైన పాక్షికంగా ప్రభావం పడటం కాకుండా, పిట్కోయిల్ని నిర్మించిన పిట్కోయిల్ని తెలుగుదేశం పార్టీ ఆయనలు తాకట్టు పెట్టి 2,600 కోట్లు అప్పు తెచ్చుకున్నారు. నిధులు పక్కదారి మళ్ళీ, ప్రధానమంత్రి ఆవాస యోజన కింద వచ్చిన నిధులు పక్కదారి మళ్ళీ. దీనిపైన మేము ఇవ్వటం కాదు సార్ అధికారులు, వాళ్ళ ప్రభుత్వంలో ఇదే అధికారంలో, ఇప్పుడు ఈ ప్రభుత్వం అదే కదా అధికారులు, ఒకరిద్దరు మారిన. సో నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, జగన్ అన్న కాలనీలు కాదు ఊర్లు నిర్మిస్తున్నావు అన్నారు. అనంతపూర్ ఏరియాలో 5,549 ఇళ్ళు నిర్మించారు, దాదాపు 70% పుట్టింగ్స్ అంటే ఓన్లీ గ్రౌండ్ వర్క్ వరకు వెళ్ళిపోయినాయి 70%. సో ఇంకా మిగిలిన ఇళ్ళన్నీ కూడా కొంతవరకు పూర్తి చేస్తే నల్ల మట్టితో సిమెంట్ లేకుండా రాళ్ళ లేకుండా కట్టేసిందని 20 ఇళ్ళు వాళ్ళే కూర్చేసుకుంటారు, ఇందులో నివసించి చచ్చిపోతామని వాళ్ళే కూర్చేసుకున్నారు. అవి ఎవిడెన్స్ మీరు అనంతపూర్ కెమెరామెన్ అడగండి. నేనేమంటానంటే, ఏవైతే పేదలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సమకూర్చుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇచ్చేసి గ్రాంట్స్ ఇచ్చేస్తే ఈ పార్టీకి దాదాపు 2.5 లక్షల పైచలకు పేదవాడికి ఇచ్చింది వాళ్ళు. పేదవాడు సొంత ఇంటికి 20 లేదు, జగనన్న ఇల్లు కాదు, జగనన్న పేకమేళ్ళు అయితే ఎప్పటికప్పుడు కూలిపోతున్నాయి. ఈ దుర్మార్గమైన సంస్కృతి మీరు అన్నట్టు భూములు కొనుగోలులో, ఇల్లు కట్టడాల్లో, అనంతపూర్లో అయితే ఆ గతంలో ఉన్న మా ఎమ్మెల్యే గారికి వాళ్ళ ఎమ్మెల్యే కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆయన సిమెంట్ వేయలేదండి, నల్లబట్టి వేసి కట్టాడు. అక్కడ ఉన్న ప్రజలు ఇంటర్వ్యూ చెప్పారు కాబట్టి మీరు యూట్యూబ్ లో చూడొచ్చు. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మా జిల్లాలో కూడా కొన్ని ఏరియాలో జగనన్న ఇల్లు ఇచ్చారు. దారి ఉండదు, కరెంట్ ఉండదు, రోడ్డు ఉండదు, నీళ్లు ఉండవు, వాళ్ళు ఎక్కడ పోయి బతకాలి? మాకు గొప్ప విషయం ఏంటంటే, స్వయాన మాజీ ఉప ప్రధాని ముఖ్యమంత్రి అయినటువంటి నారాయణ సాగు గ్రామంలో ఒక ఎస్సీకి ఒక బండి ఇచ్చారు సార్, కొండ పైన, ఇది నీ ఇల్లు సెంటు భూమి. సార్ నేను అడుగుతాను, జగనన్న ప్యాలెస్ లో ఆయన బాత్రూమ్ 5 సెంట్లు ఉండొచ్చు, 25 లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టుకోవచ్చు, కానీ పేదపాటి సెంటు భూమే ఇవ్వాలి, ఆ ఇల్లు మట్టితో కట్టాలి. వాడు ఉంటాడు చూసిపోతుంటుందా ఇది అర్థం కావట్లా, దానికి రోడ్లు ఉండవు, నీళ్లు ఉండవు, కరెంట్ ఉండదు, కరెంట్ ఉండదు. వాళ్ళు చెప్పింది ఏంటి, జగనన్న కాలనీలో డిజిటల్ లైబ్రరీ, విలేజ్ క్లినిక్, తారు రోడ్లు, నిరంతరం విద్యా సంస్థ, విద్యా సరఫరా, తాగునీటి సమస్య, అనేక బడి సారీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, ఇవన్నీ స్థాపిస్తామని చెప్పి 5 ఏళ్ల క్రితం హామీ ఇచ్చిన మహానుభావుడు ఇప్పుడు రాజశేఖర్ గారు అన్నారు సూపర్ 6 పేరుతో ఇవి పక్కన పీడేసి పెడుతున్నారు. సార్ నేను అడుగుతాను మిమ్మల్ని, రాజశేఖర్ గారు ఆయనకి ఆయన ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, జగనన్న నవరత్నాలు అమలు చేసింది మీరు ఒకసారి చెప్తారా దయచేసి? మీ ప్రభుత్వం ఫామ్ అయింది 2019 మీరు అమ్మ ఒడిచింది ఎప్పుడు తెలిసిన జనవరి 20 2020 గుర్తుపెట్టుకోండి సార్. అలాగే వసతి దీవెన విద్యా దీవెన చెప్పిన తెలిసిన 2020 ఏప్రిల్ 20 సార్, ఏంటి గుర్తుపెట్టుకోండి సార్, ఎందుకంటే మా సూపర్ స్కూల్ మాట్లాడుతున్నారు, మీ మా సూపర్ స్కూల్ మాట్లాడుతుంది, అది కూడా మా 6 సిలిండర్ సంవత్సరానికి 3 సిలిండర్ ఇస్తామన్నారు సార్. ఎన్ని నెలలకు 1 సిలిండర్ ఇస్తారు సార్? 4 నెలలకు 1 సిలిండర్ ఇస్తారు. ప్రభుత్వం ఏర్పాటు ఎంత లేదు సార్? 40 రోజులు 45 రోజులు అయింది సార్ అంతే, గుర్తుకుంటున్నారు సార్. మేము ఇంకో మాట అడుగుతున్నాం, మేము అప్పుతో సహా పింఛన్లు ఇస్తున్నాం సార్, ఎవరైనా ఇచ్చిపోయినారు, మీ సూపర్ 6 ఎన్ని అడ్డంకులు వచ్చినా అమలు చేసి తీరుతాము. మీ ప్రభుత్వం లాగా గృహ నిర్మాణ వ్యవహారంలో ఆవ భూములు, చుక్కల భూములు, పొరంబోగు భూములు అనే ప్రభుత్వ భూములు ఆక్రమించి పక్కన మీ మంత్రులు వేరే పొలాలు కొనుక్కొని దీనికి రేటు కోసం 10 లక్షలు కొని ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు కమ్మిన సంఘటన మా దగ్గర ఉంది సార్, మధ్య ఆధారాలు ఉన్నాయి. ఇట్లా ప్రభుత్వ ఖజానా గండు కొట్టి మీరు మింగేశారు, జగనన్న చేసే ప్రతి స్కీమ్ లో స్కామ్ ఉంది. ఇప్పుడు చూడండి, మీరు 7 నిశాత్పత్రాలు రిలీజ్ చేశాము, ఇసుక పైన, లెక్కల పైన, గనుల పైన, విద్యుత్ పగల పైన, అప్పుల పైన, శాంతి పత్రాల పైన, ఏ ఒక్కటైనా సరే మీ శాఖ మంత్రులు వచ్చి ఇది జరగలేదు. మా ఇంకో మాట అన్నారు రాజశేఖర్ గారు, మా ప్రభుత్వంలో జరుగుంటే ఏంది సార్ శాసనసభలో శాసనసభ మీద ఎక్కువ స్క్వైర్ ఫీట్ కట్టారని సార్ మీకు తెలుసో తెలీదో, కేంద్ర ప్రభుత్వం నిర్మించింది పార్లమెంట్, మొన్న వర్షాలకి వర్షం కురిసింది లోపల. నేను తనేమనాలి, నేను అవినీతి అనాలా? కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయి, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చేసుకుంటే అవినీతి అయితే మీరు అధికారులు ఉన్నారు, అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, నిరూపించండి. ఇప్పుడు మా ప్రభుత్వంలో సేమ్ అధికారులు వచ్చారు, మీకు చెబుతున్నారు
ఆ గృహ నిర్మాణ శాఖ అవినీతి పైన భారీగా కుంభకోణాలు వేసాయని చెప్తే తన కన్సల్ట్ మంత్రి గారు వచ్చి మాట్లాడాలా, జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడాలా? మరి జగన్మోహన్ గారు ఎక్కడున్నారు సార్? నలభై వరకు మంత్రిగా పనిచేసిన వ్యక్తి జోగు రమేష్, మొన్నటి వరకు గృహ నిర్మాణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి జోగు రమేష్ ఉండదు సార్, ఆ మంత్రి గారు మాట్లాడాలి కదా. మరి జగన్ గారు వచ్చి చెప్తున్నారు కదా, 40 రోజులు 4 సార్లు బెంగళూరు వెళ్ళిపోయారు కదా. రాష్ట్ర ప్రతిపక్షం హోదా కావాలని కోరుకునే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉండాలి, సమాధానం చెప్పాలి, ప్రజలు గుర్తు కావాలి కదా. ఇప్పుడు మీరు ఆక్షేపణలు అంటున్నారు, ఆరోపణలు అంటున్నారు, అధికారులు తప్పుడు రిపోర్ట్లు గొంతు మీద కత్తి పెట్టి తీసుకొచ్చి పెడతారు చెప్తారు, ఆరోపణలు అంటున్నారు, ఇవి అధికారులు ఆ లెక్కలు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు అంటున్నారు. అంటే గత హయాంలో పనిచేసిన ఆ శాఖ మంత్రో లేదా ఇంకెవరైనా మాట్లాడాలి కదా దీనిపైన అన్నది శ్రీనివాస్ చౌదరి గారు అంటుంది ఒకటి. రెండోది ప్రస్తుతం గృహ నిర్మాణ మంత్రిగా ఉన్న పార్థసారథి ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు, రైతుల భూములు తక్కువ ధరకు కొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మారు, నివేదికలో స్పెసిఫిక్గా ఎక్కడెక్కడ జరిగిందన్న దానిపైన పూర్తి వివరాలు వచ్చాయి అన్నది ఆయన చెప్తున్న మాట. నేను ఇందాక ప్రస్తావించినట్టు 3,183 కోట్ల మేరకు కేంద్ర నిధులు దుర్వినియోగం, కేంద్ర పథకానికి ఇవ్వాల్సిన 1,575 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవటం వల్ల గృహ నిర్మాణ పథకం ఆగిపోయింది, అలాగే గృహ నిర్మాణంతో పాటు గృహాలకు భూముల సేకరణలో కూడా భారీగా అవినీతి చోటు చేసుకుంది. వీటన్నిటిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణ కూడా ఆదేశించారు ఇప్పుడు. రాజశేఖర్ గారు అదే సార్, తగినంత శాఖలో ఉన్న మంత్రులు జగన్మోహన్ గారు వచ్చి బయటకు చెప్పాలి కదా, సమాధానం చెప్పకపోవడం అనేది ప్రశాంతంగా మారింది కదా సార్. ఇప్పుడు గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి భూములు కొనుగోలులో అవినీతి జరిగిందని పార్థసారథి గారు కూడా ఉన్నారు కదండి ఆ కొనుగోలు కార్యక్రమంలో. నాటి వరకు పార్థసారథి గారు కూడా కొనుగోలు చేశారు కదా, ఎన్నికల ముందే కదండి ఆయన వెళ్ళింది, అప్పుడు వరకు ఆయన కూడా చేశారు కదా కొనుగోలు, మరి ఆయన కూడా అవినీతి చేసినట్టేనా, మరి ఇది చేసినట్ట కదా దీని లెక్క ప్రకారం. సార్ నేనేమంటానంటే ఎక్కడైనా అవినీతి జరిగితే ఖచ్చితంగా విచారణ చేయించుకోవచ్చు, చర్య తీసుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. ఖచ్చితంగా గతంలో మంత్రిగా చేసినటువంటి మరి మా మంత్రి గారు అప్పుడు మంత్రి గారు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు, వివరంగా వస్తాయి. ఎందుకంటే ఈ ఇష్యూ ఇప్పుడే జరిగింది, ఇమ్మీడియట్ గా దాని మీద మాట్లాడతారు, ఖచ్చితంగా అన్ని విషయాలు కూడా బయలుపరుస్తారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు మేము ఇప్పుడు సూపర్ సిక్స్ గురించి మాట్లాడు, మేము ఒక క్యాలెండర్ పెట్టి చేసాం సార్. ఇప్పుడు వాళ్ళకి 20 చెప్పారు, ఆ 20 మేము క్యాలెండర్ పెట్టాం, ఈ డేట్ ఇది చేస్తాం, ఈ సంవత్సరం ఇది చేస్తాం. నెరవేర్చట్లేదని మీరు అడుగుతున్నారు కాబట్టి దానికి టీడీపీ ఇస్తున్న వివరణ ఇప్పుడు ఏడాదికి 4 సిలిండర్ అనేది అప్పుడే 3 సిలిండర్ ఆరోపించడం కరెక్టేనా? ఇంకా టీడీపీ ప్రశ్నలు అడుగుతున్నాను నేను మీకు. 2 అమ్మక ఒడి అమ్మక వందనం, ఇప్పుడు వీళ్ళు తీసుకున్నది అమ్మక వందనం కార్యక్రమం ఎందుకు అమలు చేయట్లేదని మీరు అడుగుతున్నారు. కానీ మీరు ప్రవేశపెట్టిన అమ్మక ఒడి 2020 జనవరిలో ప్రారంభమైంది, అలాగే వసతి దీవెన మరో 2 కార్యక్రమాలు 2020 ఏప్రిల్లో ప్రారంభమయ్యాయి. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ లెక్కలు చెప్తోంది. మేము చెప్తుంది అదే సార్, మేము మొట్టమొదట వాళ్ళని ఎవరిని మోసం చేయలేదు, మొట్టమొదట క్యాలెండర్ ఇచ్చాం సార్. మేము క్యాలెండర్ ఇచ్చి క్యాలెండర్ ప్రకారం ఏ ఇయర్ లో ఏ మంత్ లో ఏ కార్యక్రమం చేస్తామని ముందుగానే ఇచ్చిన దాని ప్రకారమే చేశాం సార్ మేము. అంతేగాని వాళ్ళు ఏం చెప్పారు, అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యాస్ సిలిండర్ అన్నారు, ఇంతవరకు అడ్రస్ లేదు, మహిళల బస్సుల్లో ఫ్రీ అన్నారు, అది అడ్రస్ లేదు, తర్వాత నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తాను అడ్రస్ లేదు, మహిళలకు పెన్షన్ ఇస్తా అన్నారు 10,000 అది అడ్రస్ లేదు, వాలంటీర్లకి 10,000 ఇస్తామన్నారు 5,000 నుంచి ఇది అసలు వాలంటీర్లే తీసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు అండి. నాకు అర్థం కావట్లేదు సార్, ఇప్పుడు వీళ్ళు ఏది నెరవేర్చారు చెప్పమనండి, వెంటనే వెళ్ళి చెప్పింది ఇమ్మీడియట్ గా నెరవేరుస్తా అని చెప్పింది వాళ్ళు. మేం చెప్పింది ఏంటి, మేం చెప్పినటువంటి దానికి ఒక క్యాలెండర్ ఇచ్చాం మేము, చాలా స్పష్టంగా క్యాలెండర్ ఇచ్చి క్యాలెండర్ ప్రకారం మాత్రమే మేము అమలు పరిచాం. కాబట్టి వాళ్ళలాగా ఇప్పుడు ప్రతి దానికి అడ్డగోలుగా అవినీతి చేసి ఇదే రాజధాని ప్రాంతంలో వాళ్ళు చేసిన అవినీతి అంతా ఇంత అండి, అవినీతికి అడ్డాగా మార్చారు కదా రాజధాని ప్రాంతాన్ని. గతంలో పట్టాలు మీరు అధికారంలో ఉన్నారు కదా రాజశేఖర్ గారు, వినిపించారు కదా అధికారంలో ఉన్నప్పుడే కదా సార్. ఇప్పుడు ఈ కేసులు వాళ్ళ మీద విచారణలు జరగడాలు అవన్నీ పెడితే తక్షణ సాధ్యం అన్నారు.
శ్రీనివాస్ చౌదరి గారు ఈ ఇచ్చిన హౌసింగ్ మీద ఇచ్చిన నివేదిక తప్పని అంటున్నారు పూర్తిగా కాకమర్రి రాజశేఖర్ గారు. రెండోది మేము పథకాల అమలు సంబంధించి క్యాలెండర్ ప్రకటించాము. మీకు తెలిసిన విషయం ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నివేదించమంటే స్వచ్ఛందంగా వాస్తవాలు ఏం జరిగిందో అధికారులు ఇస్తారు. తప్పుడు రిపేర్లు ఇస్తే వాళ్ళు చెల్లిపోతారు కదా. ఇంకో మాట, మేము అమలు చేసే సూపర్ సిక్స్ పైన కూడా కామెంట్ చేశారు. కాదని అట్లా చేయండి, తప్పలేదు. ఒక మీరు పార్టీ నాయకులు మారవచ్చు, కానీ నేను ఈ రోజు చెప్తున్నాను, ఏ ఒక్క రోజు ఆలస్యమైనా సరే, ఒక నెల ఆలస్యమైనా దాన్ని వడ్డీతో సహా కలిపి మళ్ళా మేము ఇస్తున్నాం వాళ్ళకి. మీరు అన్నారు వాలంటీర్కి, వాలంటీర్లు మేము గ్రామ సేవకులుగా పట్టణ సేవకులుగా తీసుకొని ఆగస్టు నుంచి అమలు చేయబోతున్నాం. ఆగస్టు నుంచి సూపర్ సిక్స్ ఉన్న సిలిండర్లు కూడా అమలు చేయబోతున్నారు, ఫ్రీ బస్ కూడా అమలు చేయబోతున్నారు. మాకేవి ఏమి కూడా పెండింగ్ పెట్టే ప్రసక్తే లేదు. ఎన్నికల ఉపనేశం సార్, ఏవైతే మీకు జనాన్ని హామీ ఇచ్చామో పూర్తిగా చేస్తాం. అయితే అధికారులు తప్పడుతున్నారు కదా, అప్పుడు మీ అధికారులు ప్రభుత్వం కదా, ఏదైతే ఉండేది ఎవరు ఒకరి తప్ప. మరి అధికారులు తప్పు చేసినారంటే ఏమని మీరు మీరు కొద్ది మీద కాలు పెట్టి తప్పు చేయించారా, లేదంటే తప్పుడు మీరు నియమించిపించారా? అన్యాయం జరిగింది, వేల కోట్ల రూపాయలు జరిగిందని అయితే మీరు ఉన్నారు కదా. మరి బయట తీయండి, ఇన్నర్ రింగ్ రోడ్స్ కేసు అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నారు, అదేంది ఇంటర్ ఇన్నర్ ట్రేడింగ్ జరిగింది అన్నారు. ఏమీ కూడా ప్రూవ్ కాలేదు కదా. ప్రూవ్ కాకపోగా అవి అమరావతిని మీరు ఒక రకంగా చెప్పేశారు కదా, ఏ కార్యక్రమం చేయకుండా. ఈరోజు రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి, అభివృద్ధి జరుగుతా ఉంది, సంక్షేమం కూడా జరుగుతా ఉంది. నుండి రెండు కళ్ళుగా తీసుకెళ్తున్నాం. గతంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజాప్రస్థానం గురించి చేశారు. ఈరోజు మీ కలెక్టర్ సమావేశం జరిపి రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడమని చెప్తున్నాం, కానీ విధ్వంసం చేయదలుచుకోలేదు కదా. మీకు చెప్పింది నిరుద్యోగ భృతి సహా ఆగస్టు భృతి నుంచి అమలు కోసం పక్కా ప్రణాళికలో ముందుకెళ్తున్నాం. మాకు 100 రోజులు టైం ఇవ్వండి, మీకు సెటిల్ చేస్తామని చెప్పి మీకు చెప్పాము. మీరు మీకు 6 నెలలు టైం ఇచ్చాం, మేము 100 రోజులు అడుగుతున్నాం. మీలాగా మేము దుర్మార్గ విమర్శలు చేసుకోవాలా? కాకపోతే మీరు ఏదైతే ప్రజలు చెప్పామో అవి చేయకపోతే మాత్రం మీలాగా మేము బిహేవ్ చేయం సార్. మమ్మల్ని ఎవరినైనా నిలయచ్చు, సొక్కా పడుకుని నిలవేయచ్చు. స్వేచ్ఛ వాతావరణం నిర్సిందే అధికారం కూడా మీకు ఇస్తున్నాం. ఇదే ప్లాట్ఫామ్ మీద మీడియా కూడా స్వేచ్ఛిస్తున్నాం. సూపర్ సిక్స్ కు కట్టుబడి ఉన్నాం, మేము ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం. ఒకవేళ నెరవేర్చకపోతే కాలర్ పట్టుకొని అడగండి. అంత ధైర్యంగా మేము సవాల్ విడుతున్నాం అంటారు శ్రీనివాస్ చౌదరి గారు. నాకు కూడా సవాల్ నచ్చింది, మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే మేము కాలర్ పట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలే పట్టుకుంటారు. ఎందుకంటే ప్రజల్ని వాళ్ళు ఆ హామీల ద్వారా నమ్మబలికి అధికారులకి రాగలిగారు. కాబట్టి అది ప్రజల తీసుకుంటారు, అది ప్రజల వంతు, అది మా వంతు కాదు. అది కాకపోతే ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబడతాం మేము. ఇప్పుడు మేము బాధ్యత వహించండి కాదనట్లేదు, మీరు బాధ్యత వహించండి కాదనట్లేదు. ప్రభుత్వం వచ్చి ఇంకా 2 నెలలు పూర్తి కాలేదు, కానీ అన్ని హామీలు నెరవేర్చట్లేదని పదే పదే ఎత్తి చూపడం కరెక్టేనా? నేను కూడా హామీలు నెరవేర్చట్లేదు అంటారు సార్. నేను వాళ్ళు చెప్పిన మాట ఏంటి చేసేది ఏంటి అంటున్నాను సార్. ఎన్నికల ముందు ఈ డేట్లు చెప్పలేదండి. ఎన్నికల ముందు ఆగస్ట్ మేము సెప్టెంబర్ నుంచో లేదా ఆగస్ట్ నుంచో లేదా మరొక నెల నుంచో అని చెప్పలేదు కదా సార్. ఎన్నికల ముందు ఏం చెప్పారు? చాలా ప్రశ్నలు హామీలు ఇస్తుంటాయి, కార్యక్రమాలు పథకాలు స్టార్ట్ అవడం అనేది చాలా ప్రభుత్వాల హయాంలో జరుగుతుంది. తెలంగాణలోని 7 నెలల తర్వాత రుణమాఫీ, రైతు రుణమాఫీ 4 రోజుల కింద జరిగింది, ఇంక రైతు భరోసా జరగలేదు. అలాగే వీళ్ళు కూడా ఇక్కడ 6 హామీలు ఇచ్చారు, 6 హామీల్లో కొన్ని హామీలు ఇంకా నెరవేరలేదు. ఒక్క మాట చెప్తాను సార్, రాజశేఖర్ గారు శాతం అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు ఓడిపోయారు సార్? 99 చాలా అమలు చేసే వాళ్ళగా చెప్పుకున్నారు. నేను చెప్తాను చిన్న లెక్క చెప్తాను సార్, 2000 ఓట్లతో 2 సీట్లు గెలిచారు సార్, 5000 ఓట్లతో 3 సీట్లు గెలిచారు సార్, 10000 ఓట్లతో 4 సీట్లు గెలిచారు సార్, 30000 ఓట్లతో 1 సీట్ గెలిచారు సార్, 60000 ఓట్లతో 1 సీట్ గెలిచారు. మొత్తం 11 సీట్ మెజార్టీ వచ్చిన వైసీపీ నాయకులు ఎమ్మెల్యే ఖాతా సార్. సార్ ఓకే, లోపల ఒంటరిగా గెలిచాము, వాళ్ళు దాని ఉంటే ఒంటరిగా పోటీ చేయమని సార్. అన్ని పార్టీలు కలిసి కాదండి, ఒంటరిగా పోటీ చేస్తే ఎవరు కలిసి. మీ సంక్షేమ కార్యక్రమాల పైన మీరైనా జగన్మోహన్ రెడ్డి గారు అయినా, సీపీఐ అయినా, కాంగ్రెస్ అయినా, వైసీపీ ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, మేము 100 రోజుల్లో చూపిస్తాం, చెప్తాం, చేస్తాం, చూపిస్తాం. అప్పుడు మీరు ఏమని చెప్పినా మేము పడ్డానికి పని తప్పు రెడీగా ఉన్నాం. మేము ఖచ్చితంగా సీట్లు ఇచ్చేసారు కదా, ప్రజల కోసం పడతాం కూడా బాధ, మేము ఇబ్బంది పడుకోవాలి, మీరు వచ్చింది రాజకీయాలు సేవ చేయాలి. గృహ నిర్మాణ శాఖ పైన ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో
ప్రాథమిక నివేదిక అయితే వచ్చింది. ప్రస్తుతం అది సెన్సేషన్ అయ్యేటట్టుగా కనిపిస్తోంది. 3,183 కోట్ల మేర కేంద్ర నిధులు దుర్వినియోగం జరిగింది. కేంద్ర పథకానికి ఇవ్వాల్సిన 1,575 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల గృహ నిర్మాణ పథకం కూడా ఆగిపోయింది అన్న అంశం ఈ నివేదికలో ఉంది. అలాగే మార్కెట్ విలువ కంటే ఎక్కువ మొత్తానికి భూములు కొన్నారు, అక్కడే ఎక్కువగా దోచేశారన్న అంశాన్ని కూడా ఈ ప్రాథమిక నివేదికలో పొందుపరిచారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అన్నది ఆసక్తి రేగుతోంది. స్పెసిఫిక్గా గృహ నిర్మాణ మంత్రిగా మొన్నటి వరకు ఉన్న జోగి రమేష్ ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ నేపథ్యంలో ఆయన పోలీసులకు అందుబాటులో లేరన్న ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాథమిక నివేదికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. మరి రాబోతున్న రోజులు రిప్రికేషన్స్ ఎలా ఉంటాయి, లెటెస్ట్ వెయిట్ అండ్ సీ. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.